హాయ్ నమస్తే నేను మీ చంద్రశేఖర్ ఐపీఎల్ సీజన్ ఫోర్టీన్ మ్యాచ్ నెంబర్ త్రీ మొదటి మ్యాచ్ జరిగినటువంటి వేదికే చెన్నై వేదికలో ఎటువంటి మార్పు లేదు కానీ జట్లు మాత్రం రెండు బలమైనటువంటి జట్లే రెండు కూడా రెండు రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచినటువంటివి కేకేఆర్ కోర్స్ అదే పేరుతోటి గౌతమ్ గంభీర్ నాయకత్వంలో రెండుసార్లు విజేతగా నిలిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎస్ఆర్హెచ్ పేరుతోటి ఒక టైటిల్ గెలుచుకుంది రెండవ సీజన్లో ఐపీఎల్ మొదలైన తర్వాత రెండో సీజన్లో గిల్క్రిస్ట్ నాయకత్వంలో దక్కన్ ఛార్జర్స్ అనేటువంటి పేరుతోటి ఉన్నప్పుడు ఒకసారి కప్పును గెలుచుకుంది మొత్తం మీద హైదరాబాద్ ఖాతాలో కూడా హైదరాబాద్ అభిమానుల్ని అలరిస్తూ రెండు సార్లు అయితే రెండు ఐపీఎల్ కప్పులు అయితే మన కీర్తి కిరీటంలో ఉన్నాయి సో ఈ రకంగా రెండు బలమైనటువంటి జట్ల మధ్యన మూడో మ్యాచ్ జరగబోతోంది హెడ్ టు హెడ్ గమనిస్తే మాత్రం ఆఫ్ కోర్స్ కలకత్తా చాలా డామినేటింగ్ పొజిషన్లోనే ఉంది డామినేటింగ్ రోల్ని ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది మనకి గణాంకాలు చూసినప్పుడు ఎందుకంటే ఇంత మటుకు రెండు జట్లు కూడా పంతొమ్మిది సార్లు తలబడినప్పుడు పన్నెండు సార్లు ఏకంగా కలకత్తా విజయాన్ని సాధిస్తే కేవలం ఏడు సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధించగలిగింది సో ఈ గణాంకాలు కొద్దిగా హైదరాబాద్ అభిమానుల్ని నిరాశపరిచే విధంగానే ఉన్నాయి బట్ మనం గమనించాల్సినటువంటిది ఒకప్పుడు గౌతమ్ గంభీర్ లెడ్ కలకత్తాకి ఇప్పటికీ చాలా తేడా ఉంది అనేటువంటిది అదొకటి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం నో డౌట్ దినేష్ కార్తిక్ ఈజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డొమెస్టిక్లో అందులోను పదమూడు సంవత్సరాల తర్వాత తమిళనాడుకి విజయ్ హజారే టోర్నమెంట్ని అందించినటువంటి ఘనత ఉంది అతనికి ఈ ఏడాది సో దట్స్ వన్ పార్ట్ అలాగనే మోర్గాను నో డౌట్ అటు ఇంగ్లాండ్కి అందరినీ ద్రాక్షలా ఉన్నటువంటి వరల్డ్ కప్ను అందించి పెట్టాడు ఫిఫ్టీ ఓవర్ ఫార్మెట్ని సో అలాంటి అనుభవం ఉన్నటువంటి క్యాప్టెన్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు సునీల్ నరేన్ ఉన్నాడు అలాగే ఆండ్రూ రసెల్ ఉన్నాడు సో కాబట్టి ఇంతటి బలమైనటువంటి జట్టు మరొకసారి ఎందుకు గెలవదు అనేటువంటిది అందరికీ వచ్చేటువంటి అనుమానం కావచ్చు కాక బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ డెఫినెట్గానే ఎస్ఆర్హెచ్ ఎస్ సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ క్యాప్టెన్ కేన్ విలియమ్స్ అని ఉన్నాడు అలాగే రషీద్ ఖాన్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ ఖలీల్ అహ్మద్ సో ఇలాంటి ఒక బౌలింగ్ డెప్త్ అలాగనే బ్యాటింగ్ డెప్త్ ఉన్నటువంటి జట్టు ఎస్ఆర్హెచ్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది క్యాప్టెన్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉండటం డేవిడ్ వార్నర్ జట్టు యొక్క వ్యూహాలని సరిగ్గా అమలు చేసేటువంటి విధంగా అతను మైదానంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటం మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ తన యొక్క వ్యూహ రచనని తెలియజేస్తూ ఉండటం ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం అందుకనే ఎస్ఆర్హెచ్ కొంచెం బలమైనటువంటి జట్టు ఈసారి కప్పు గెలిచేటువంటి అర్హత ఉన్నటువంటి జట్టు అని భావిస్తూ ఉన్నాం సో ఓవరాల్గా కనుక గమనించినట్లయితే చెన్నైలో మొట్టమొదట టాస్ గెలిచినటువంటి జట్టు ఫీల్డింగ్ చేయడానికి ఎందుకంటే ఆర్సీబీ ఒక దారి చూపించింది మొదటి మ్యాచ్లో కోహ్లీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకోవటం ప్రత్యర్థిని కట్టడి చేయగలగటం సో న్యాచురల్గానే మొదట ఫీల్డింగ్ చేసి ఆ వికెట్ మీద ఉండేటువంటి కొంచెం జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ అటు మీడియం పేసర్లు మొదట్లోనే పవర్ ప్లేలో కనుక కట్టడి చేసేట్లయితే ప్ర ప్రత్యర్థిని ఒక తక్కువ స్కోర్కి ఆల్ అవుట్ చేయొచ్చు తక్కువ స్కోర్కి కట్టడి చేయొచ్చు అనేటువంటి భావనతోటి బోసాయి రోజున కూడా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ జట్లలో ఎవరు టాస్ గెలిచినా కూడా ముందు ఫీల్డింగ్ చేయడానికే నిర్ణయించుకునేటువంటి అవకాశం అయితే కనబడుతోంది ఎందుకంటే ఒక సాంప్రదాయలాగా ఉంటూ ఉంటుంది ఐపీఎల్లో మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటి మ్యాచ్లో ఏ రకంగా అయితే కనుక టాస్ గెలిచి ఒకవేళ బ్యాటింగ్ చేస్తే లాస్ట్ ఎడిషన్ మనం చూసాం ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫీల్డింగ్ 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 అనేటువంటిది సో అలాగా మొదటి మ్యాచ్లో క్యాప్టెన్ ఏది చేస్తే దాన్ని ఫాలో అవటం అనేటువంటిది ఇక్కడ ఒక రివాజ్గా మారింది కాబట్టి టాస్ గెలిచినటువంటి క్యాప్టెన్ ముందు ఫీల్డింగ్ చేయడానికే ఇష్టపడతాడు అనేటువంటిది సో బలాబలాలు చూస్తూ ఎవరు గెలుస్తారని ఆలోచించినప్పుడు ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే జానీ బెయిర్స్టో అలాగే డేవిడ్ వార్నర్ ది ఆర్డర్ రావటం అనేటువంటిది ఆ తర్వాత మనీష్ పాండే లాస్ట్ ఇయర్ అంతా ప్ర ప్రదర్శన చేయలేదు బట్ మనీష్ పాండే ఒక ఉపయోగకరమైనటువంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్లో సో అది ఒకటి అలాగనే వృద్ధిమాన్ సహా ఉండనే ఉన్నాడు సో దట్ ఈ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ వీటన్నిటిని బేరీస్ చేసుకుంటే తర్వాత భువనేశ్వర్ కుమార్ నటరాజన్ ఖలీల్ అహ్మద్ రషీద్ ఖాన్ సందీప్ శర్మ ఈవెన్ ఆఫ్ కోర్స్ సిద్ధార్థ్ కౌల్కి ప్లేయింగ్ లెవెన్లో చే చోటు వస్తుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు సో మొత్తానికి అట్లాంటి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నటువంటిది మహమ్మద్ నబీ ఉండనే ఉన్నాడు ఆల్రౌండర్ కోటాలో అవసరమైతే కనుక నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్లో వచ్చి హార్డ్ హిట్టింగ్ కూడా చేయగలిగినటువంటిది సో ఇలాంటి చాలా ఎక్కువ వనరులు ఉన్నటువంటి జట్టుగా మనం ఎస్ఆర్హెచ్ని చూస్తూ ఉన్నాము వైపు చూస్తే కనుక దినేష్ కార్తిక్ లాస్ట్ ఇయర్ కూడా కొంత తడబట్టము దాంతో ఏకంగా అతన్ని క్యాప్టెన్సీ తీసేసి మోర్గానికి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ మోర్గానికి క్యాప్టెన్సీ ఇవ్వటం సో ఇవన్నీ మనం గమనించాం సో అందుకని ఇంకా అక్కడ కేకేఆర్లో సరైనటువంటి నాయకుడు ఎవరు అనేటువంటిది మోర్గాన్ ఆఫ్ కోర్స్ ఈసారి ముందరి నుంచి కూడా నాయకత్వం వహిస్తున్నాడు అనేటువంటిది మనకి తెలిసినా కూడా దినేష్ కార్తిక్ నుంచి ఎటువంటి ఇది లభిస్తుంది సూచనలు అవి అందుకోగలుగుతాడు అతను చూడాల్సినటువంటిది అలాగనే ఆండ్రో రషల్ ఒకప్పటి రష్య కాకుండా అయిపోయాడు ఒక రెండేళ్ల క్రితం కనుక ఆండ్రో రషల్ మీద భరోసా ఉంచగలిగేది ఏ జట్ అయినా కూడా ఇప్పుడు అతను ఆ ఫామ్ని పూర్తిగా కోల్పోయాడు లాస్ట్ ఇయర్ కూడా చూసాం మనం అది అలాగనే సునీల్ రేణు బౌలింగ్లో విఫలం చెందుతున్నాడు అవసరమైనటువంటి బ్రేక్ త్రూ ఇవ్వలేకపోతున్నాడు ఈవెన్ సమ్ టైమ్స్ హీ ప్రూవ్డ్ ఎక్స్పెన్సివ్ మోరోవర్ అతన్ని బ్యాటింగ్లో ఎక్కడ పెట్టాలి ఓపెనర్గా ఒకవేళ పించ్ హీటర్గా ఎక్స్పెరిమెంట్ చేస్తే అక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నాడు మిడిల్ ఆర్డర్లోకి వచ్చినా కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాడు సో కాబట్టి ఒకప్పుడు సునీల్ నరేన్ ఒక ఆల్రౌండర్గా ఉపయోగపడేటువంటిది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక జట్టుకి జట్టులో ఉన్నాడే కానీ అంత పెద్ద మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీని కోల్పోయి ఉన్నాడు సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మీద కొంచెం బలహీనటువంటి జట్టుగా కనబడుతోంది సో ఓవరాల్గా ఇవాళ మాత్రం ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి Thank you. Thanks for watching.